ఒక అబ్బాయిది 10th క్లాస్ అయిపోయిందన్నమాట 10th క్లాస్ అయిపోయిన తర్వాత అతను ఏదో ఆలోచిస్తూ పోయి ఒక అంకుల్ పక్కన కూర్చున్నాడు అంకుల్ తో మాట్లాడుతూ అంకుల్ అడిగాడు అన్నమాట మరి నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారు అబ్బాయి అంటే ఇంటర్ చేద్దాం అనుకున్నాను చెప్పాడు వెరీ గుడ్ మరి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుందామరా అనుకుంటున్నావరా అంటే సీసీ తీసుకుందాం అనుకుంటున్నా చాలా తేలిగ్గా ఉంటుంది కదా జస్ట్ ఈజీగా అయిపోతుంది కదా జస్ట్ సీసీ తీసుకుందాం అని చెప్పి అంకుల్తో చెప్పాడు అంకుల్ కమంటే చాల్ అది లేబర్స్ అది అది ఎందుకు నీకు నా మాట ఏ ఎంపీసీ బైపీసీ తీసుకో చాలా బాగుంటుంది చెప్పుకోవడానికి కూడా చాలా రిచ్గా ఉంటుందని చెప్తాడు బామ్మ వాడమంటే అవును నేను కష్టపడి టెన్త్ కంప్లీట్ చేశాను కదా నేను ఎందుకు సీసీ తీసుకోవాలి నాకు టాలెంట్ ఉంది అని చెప్పి వాడు ఎంపీసీ తీసుకున్నాడు ఎంపీసీ తీసుకున్నా వాడికి అర్థమైంది అందులో కెమిస్ట్రీయా ఫిజిక్సా రెండు మ్యాథ్స్లే దాంతో వాడు దోలు తీరిపోయింది ఇంటర్ ఫెయిల్ అయ్యాడు ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ అదే అంకుల్ దగ్గరికి వెళ్తే అంకులే ఉన్నాడు తెలుసా చేతకన్నాడు నువ్వు ఎందుకు తీసుకున్నావరా ఎంపీసీ అని చెప్పన్నాడు అనమాట ఇది మనకు ఫస్ట్ సలహాలు ఇవ్వంటే సత్సు సలహాలు ఇస్తారు తర్వాత మనం ఫెయిల్ అయ్యాక మనం అనుకుని తిడతారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళలో మీ అన్న ఉండొచ్చు మీ తమ్ముడు ఉండొచ్చు మీ బావుడు ఉండొచ్చు మీ అక్కడ ఉండొచ్చు అంతెందుకు మీ నాన్న కూడా అయి ఉండొచ్చు జస్ట్ మా నాన్న మనం మంచిగా ఆలోచిస్తాడు మా కొడుకు ఏదో రిచ్ చదువు చదవాలని ఆలోచిస్తాడు కానీ మన టాలెంట్ ఉందో మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆఫ్టర్ టెన్త్ విచ్ కోర్స్ ఇస్ ద బెస్ట్ ఏ కోర్స్ చదివితే బాగుంటుంది అనేది తెలియక చాలామంది స్టూడెంట్స్ తప్పుడడుగులు వేస్తున్నారు అనమాట ఆఫ్టర్ ఇంటర్ మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు చాలా మెచ్యూర్ లెవెల్స్ ఉంటాయి చాలా ఆలోచిస్తారు మీరు కానీ ఆఫ్టర్ టెన్త్ అంత ఉండదు ఆలోచిస్తారనమాట ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకటే రెండు ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంఈసీ హెచ్ఈసీ అని పాలిటెక్నిక్ అని ఐటీఐ అని డిప్లొమా అని ఓ బోలెడు క్లాసులు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎంఎల్టీ డిఎంఎల్టీ ఇంకా డాక్టర్ నర్సింగ్ కోర్సులు అలాంటివి చాలా ఉన్నాయి మరి వీటిలో నేను బాగా రీసెర్చ్ చేసి ఏరి ఒక మంచి కోర్స్ సెలెక్ట్ చేశాను మీకోసం అది నేను మీకు చివరిలో చెప్తా ఫస్ట్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకే ఫస్ట్ అయితే ఇంటర్లో ఎంపీసీ గురించి మాట్లాడుకుందాం ఎంపీసీ ఎంపీసీ తీసుకున్న తర్వాత మనం చేయగలిగింది ఏంటి డిగ్రీ చేయొచ్చు బీటెక్ చేయొచ్చు ఇంకా లాఫ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఎల్ఎల్బీ చేయొచ్చు అది వేరే విషయం ఆ కోర్సుల గురించి వద్దు మెయిన్ అయితే డిగ్రీకి ఉంది బీటెక్ ఉంది మరి డిగ్రీకి ఏమైనా వాల్యూ ఉందిరా బాబు అంటే మన పెద్దోళ్ళు అనే మాట నీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి ఉద్యోగంలో జాయిన్ అయితే 10,000 ఇస్తారు ఖర్చులు కాదు కదా కరెంటు బిల్లు కూడా సరిపోవు పోనీ దాని గ్రామీణ ఏకాస్ బ్యాంక్ లో ఎట్టి లోన్ అడుగుదామంటే 50,000 కన్నా ఎవరు మన అన్నలనే మాట ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ ఎందుకురా మన ఉంటాడు కదా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకపోయి లోన్ పెడితే 10,000 కూడా రావని విన్నారు కదా ఎలాగో సేమ్ అంతే ఉంటుంది అన్నమాట మరి డిగ్రీకి ఉందంటే లేదు మరి బీటెక్ బీటెక్ తర్వాత ఎంటెక్ చేయాలి ఎంటెక్ చేసిన తర్వాత మీరు బీటెక్ చదివారు బీటెక్ చదివి ఏదైనా గవర్నమెంట్ జాబ్కి క్వాలిఫై అయ్యారు ఏ కానిస్టేబుల్ ఏ పంచాయతీ సెక్రటరీ లా ఫ్లాప్ సంథింగ్ జాబ్కి క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని వాడు ఇంటర్వ్యూలో అడిగే మొదటి క్వశ్చన్ ఏందో తెలుసా నువ్వు బీటెక్ చేసి సాఫ్ట్వేర్కి వెళ్ళాలకుండా ఇటు ఎందుకు వచ్చావు అని అంటాడు పోనీ డిగ్రీ చేసి ఈ జాబ్కి ఏమైనా ట్రై చేద్దామంటే పెద్ద కాంపిటీషన్ 10,000 జాబులు పడితే 1,00,000 మంది కాంపిటీషన్ ఉన్నారు ఒక ఇదో రండి మనం తర్వాత మాట్లాడుకోవాల్సింది ఇంకా గ్రూప్స్ ఉన్నాయి సిఈసీ ఎంఈసీ హెచ్ఈసీ ఇవన్నీ తర్వాత ఇష్యూ ఫస్ట్ మనం డిప్లొమా గురించి మాట్లాడుకుందాం పాలిటెక్నిక్ టెన్త్ అయిపోగానే మనం ఒక ఎగ్జామ్ రాస్తాం ఎగ్జామ్ రాయగానే మనకి కొన్ని కోర్సెస్ అనే ఆఫర్లో ఉంటాయి చెల్లి పాలిటెక్నిక్ చేయాలి పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళి బీటెక్లో జాయిన్ అవ్వచ్చు పాలిటెక్నిక్ మీద జాబ్స్ ఏమైనా ఉంటే కొట్టుకోవచ్చు మరి దానికి ఏమైనా కాంపిటీషన్ తక్కువ ఉందిరా బాబు అంటే అస్సలేదు పిచ్చ కాంపిటీషన్ ఉంది భయ్యా అండ్ తర్వాత మాట్లాడుకోవాల్సింది ఐటీఐ ఇందులో చాలామంది జాయిన్ అవుతారు మ్యాక్సిమం నాకు తెలిసి స్టూడెంట్స్ తేలిగ్గా ఉంటుంది కదా ఎందుకు మనంత టఫ్ తీసుకోవాల్సినంత అవసరం ఏంది ఈజీగా అయిపోద్ది అని చెప్పి ఐటీఐలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు అందులో పెట్రోలింగ్ అని సివిల్ అని మెకానికల్ అని చాలా ఉంటాయి అనమాట అండ్ దీని తర్వాత మనం సింగల్ లైన్లో జాబ్ కొట్టుకోవచ్చు అనుకుంటారు అంతలేదు తమ్ముడు ఎందుకంటే సింగల్ లైన్లో వారసత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు వస్తుంది పోనీ వాడి కొడుకు లేకపోతే వాడి బాబాయ్ కొడుకు వాడు అన్న కొడుకు వాడు తమ్ముడు కొడుకు వాడు ఇప్పుడైనా ట్రై చేస్తారు కానీ నీ దాకా రానియడు నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు కొట్టుకోవచ్చు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు ఎంత టాలెంట్ ఉన్నా కానీ నీ దగ్గర డబ్బులు ఉండాలి సింగల్ లైన్లో జాబ్ రావాలంటే ముందే చెప్తున్నాను నేను సో ఫ్రెండ్స్ ఈ కోర్సులన్నీ ఒకేపు అండ్ నెక్స్ట్ కోర్స్ మనం మాట్లాడుకోవాల్సింది బైపీసీ బైపీసీ మీ టాలెంట్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నాను అనమాట మీ మనసులో మీరు తోపుని ఫీల్ అవుతున్నారు ఇప్పుడైతే కరోనా వల్ల అందరూ పాస్ అయిపోయారు అది వేరే విషయం మీ మైండ్లో అయితే మీ గురించి ఒక మంచి ఫీలింగ్ ఉంది నేను తోపుని బాగా చదువుతా అని నేను తోపుని బాగా చదువుతా అంటే మీరు కళ్ళు మూసుకొని బైపీసీలో జాయిన్ అవ్వచ్చు ఎందుకో చెప్తానండి బైపీసీ చేసిన తర్వాత మీరు బీఫార్మసీ చేయొచ్చు సేమ్ డిగ్రీ చేయొచ్చు అండ్ లేదా అగ్రికల్చర్ చేయొచ్చు ఇంకా మీకు తడుంటే ఎంబీబీఎస్ చేయొచ్చు అనమాట డాక్టర్ కోర్స్ చదవచ్చు ఫ్రెండ్స్ మీకు తెలుసా మన ఇండియాలో 10,000 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు అంటే అతిశయోక్తి కాదు జస్ట్ అది లెక్కల్లో ఉన్నాయి ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు డాక్టర్స్ అంతెందుకు మన కాంప్లికేటెడ్ టైంలో అంటే కరోనా టైంలో డాక్టర్స్ లేక చనిపోయిన వాళ్ళు సరైన ట్రీట్మెంట్ అందుకు చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు టెన్త్ ఫెయిల్ అయినోడే ప్రాక్టీస్ చేసి ఆర్ఎంపీ పెట్టి కోట్లు సంపాదిస్తాను మీరు ఎంబీబీఎస్ చేసి ఉత్తకపోద్దంటే నేను అనుకోను సో బ్రో ఎంబీబీఎస్ అనేది చాలా రిచ్ చదువు డాక్టర్ చదువు అనేది
దాన్ని మేము ఎలా ఫేస్ చేయాలి చెప్పడం తేలిక అని మీరు అనొచ్చు. సో ఫ్రెండ్స్, ముందు ముందు మన ఇండియాలో ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఫ్రీ ఎడ్యుకేషన్ రాకపోయినా కానీ మీకు సహాయం చేసే వాళ్ళ ముందైతే మీరు అడిగేయండి. అడిగేయకుండా అక్కడ ఆలోచించొద్దు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి దాదాపు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వాడు ఒకరోజు వెళ్తా వెళ్తా, మామ మనం ట్యాటూ వేయించుకుందామరా అంటే, అరే ట్యాటూ చేయించుకుంటే గవర్నమెంట్ జాబ్ రాదురా అన్నాడు. నాకు అది గుర్తవుతుంది. మీరు అక్కడ ఆలోచిస్తే అనమాట, మీరు బీఫార్మ్స్ చేస్తే మీకు మంచి ఫార్మా ఇండస్ట్రీలో మంచి జాబ్ వస్తుంది, లేదా మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, లేదా మీ సర్టిఫికేట్ ఎవరికైనా ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు. అగ్రికల్చర్ చేస్తే, ఏది బైపీసీ తీసుకొని అగ్రికల్చర్ చేస్తే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఎంబీబీ చేయొచ్చు, అందరిలాగే డిగ్రీ కూడా చేయొచ్చు అనమాట. సో డిగ్రీకి అయితే వాల్యూ లేదు. అండ్ ఎంపీసీ చేసి బీటెక్ చేయొచ్చు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు. బీటెక్ అనేది సినిమాలో చూపించినట్టు ఉండదు, అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అనేది కూడా సినిమాలో చూపించినట్టు ఉండదు. సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానసిక ఒత్తిడికి గురయ్యి చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టినప్పటికీ ఎంత టాలెంట్ ఉన్నా కానీ మీరు ఓన్గా ఒక కంపెనీలో అయితే పెట్టి రన్ చేసే అంత దమ్ము మనకు ఉండకపోవచ్చు. మనమైతే ఒకటి కిందే పని చేయాలి. ఒక్కసారి అర్థం చేసుకోండి, మీరు 2 ఇయర్స్ ఎంపీసీ చదివారు, 4 ఇయర్స్ బీటెక్ చదివారు, అండ్ 2 ఇయర్స్ ఎంటెక్ చదివినా కానీ ఒకటి కింద పని చేయడానికి మాత్రం మీరు చదువుతున్నారంటే ఎంత కామెడీగా ఉంటుంది. అదే మీరు బైపీసీ తీసుకున్నారు అని అనుకోండి, మీరు డాక్టర్స్ కోర్స్ చేస్తే అంత అవసరం లేదు. ఒక కంపెనీ కాదు, చిన్న హాస్పిటల్ పెట్టి చిన్న క్లినిక్ పెట్టి కూడా రన్ చేయొచ్చు, అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అనమాట. ఏ గ్రూప్ ఏది అని చెప్పి నన్ను అడిగితే, మీరు తోపు తురుంకాను అని చెప్పి లైక్ మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా 100% బైపీసీ తీసుకోండి. మీ పేరెంట్స్కి తెగే చెప్పండి నేను బైపీసీ తీసుకుంటానని. ఇంకా ఏమైనా ఎక్కువ మాట్లాడితే మా రావాలన్న అదే చెప్పాడు అదే చేస్తామని చెప్పండి అనమాట. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను చాలా రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం ఇది, దయచేసి నెగ్లెక్ట్ చేయమాకండి. అండ్ ఎంపీసీ విషయానికి వస్తే, మీరు కొద్దిగా మీడియాస్తాం అనమాట, అంటే నేను టాపర్న కాదు, నేను కొద్దిగా తక్కువ చదువుతా అంటే ఎంపీసీ తీసుకోండి. ముందే చెప్తాను, ఎంపీసీలో అయితే మ్యాథ్స్కి దూల తీరిపోద్ది. మ్యాథ్స్ మీద మీకు ఒక గ్రిప్ ఉంటే ఓకే, లేదంటే మ్యాథ్స్కి దూల తీరిపోద్ది. మ్యాథ్స్ మీద మీకు గ్రిప్ ఉన్నా కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్లో కూడా దూల తీరిపోద్ది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ బైపీసీలో దూల తీరదా బ్రో అంటే, దూల తీరినా కానీ దాని దగ్గర రిజల్ట్ ఉంటుంది. మీరు ఎంపీసీలో ఎంత దూల తీరినా కానీ దాని దగ్గర రిజల్ట్ ఉండదు. సో అది ఫ్రెండ్స్ నా సలహా అయితే, మీరు తురుముఖాను తోపును ఫీల్ అవుతుంటే బైపీసీ తీసుకోండి. మీరు మీడియాస్తామని అనుకుంటే అండ్ ఎంపీసీ తీసుకోండి, ఓకేనా? అండ్ యావరేజ్ నేను లో స్టూడెంట్ అంటే సిఈసీ హెచ్ఈసీ మీకు చాలా కోర్స్ ఆఫర్స్ ఉంటాయినా, మరి మీరు నువ్వు అన్నట్టు అందరూ బైపీసీ తీసుకుంటే ఎట్లా బ్రో అంటే, అందరూ తీసుకోవాల్సిన అవసరం కూడా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా బైపీసీ తీసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఈరోజు మన కంక్లూజన్ వచ్చేసి బైపీసీ ఈస్ ద బెస్ట్ కో ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. సైనింగ్ ఆఫ్ బై. తర్వాత ఒక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.